వినియోగదారులకు రేషన్ సరఫరా సక్రమంగా చేయాల్సి ఉండగా డీలర్ తన స్వంత పనులు చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నెలలో 15 రోజులు రేషన్ డీలర్ దుకాణాన్ని తెరవాలని నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి 3 రోజులు సరుకులిచ్చి చేతులు దులుపుకుంటున్నాడు ఈ డీలర్. దీంతో విసిగెత్తిన ప్రజలు డీలర్ నిర్వాహకంపై ఆందోళన చేసి ధర్నా చేపట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగుకు చెందిన రేషన్ డీలర్ నారాయణ అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తన ఇష్టం వచ్చినట్టు సరుకులు ఇస్తూ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. రేషన్ షాపు ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా నెలలో కేవలం 3 రోజులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. దీంతో బియ్యం ఇతర సరుకులు పొందాల్సిన వారు అందక ఇబ్బందులు పడుతున్నారు. పైగా గ్రామంలో చాటింపు వేసి మరీ 3 రోజుల్లో తీసుకోవాలని లేనిచో సరుకులు ఇవ్వడం జరగదని తెలుపుతున్నాడు. గ్రామస్తులు దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ నిర్వాహకంపై విసుగు చెందిన గ్రామస్తులు నారాయణఖేడ్ బీదర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో డీలర్ దుకాణం ముందు ధర్నా చేపట్టారు. బైఠాయించి సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 15వ తేదీ వరకు సరుకులు ఇవ్వాలని కోరుతున్నారు. రేషన్ డీలర్ నారాయణ్ ను వివరణ కోరగా టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పడం, కేవలం 3 రోజులే ఇస్తానడం కొసమెరుపు. నా పేరు చెంపబాయ్, నాది రాలమడుగు. బియ్యం ఇయ్యాన్ని అంటే బియ్యం డీలర్ ఏమంటుండు, ప్రతి నెలలో వస్తే 2 దినాలు 3 దినాలు ఇస్తాను సాటిపిస్తుండు. సాటేసినాక ఏమైతుంది అంటే వచ్చిన 2 దినాలు ఏం చేస్తుండు, 10 మందికి 20 మందికి ఇస్తుండు. మిషన్ ఖరాబ్ అయిందని చెప్పేస్తుండు. పొద్దుందాకా కూర్చుంటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ పొద్దుకు వస్తున్నాం, మళ్ళీ చూసిపోతున్నాము. మళ్ళీ పొద్దుగాల వచ్చేటాకల్లా నేను వస్తాను, నాకు మిషన్ ఖరాబ్ అయింది ఇస్తాను అంటుండు. ఇప్పుడు లాస్ట్ డేట్ అని చెప్పిండు. లాస్ట్ డేట్ అయితే మేము ఎన్ని దినాలు ఇట్లా తిరుగుంటుండాలి, పని చేసుకుంటాం. మా తన పని చేయకపోతే పైసలు లేవు. మళ్ళీ పని చేసుకున్న బియ్యంకు చూడాలన్న, బియ్యం తీసుకునకపోతే అదేమో నూనె తెస్తుండు, అదేమో సర్పు తెస్తుండు, అదేమో సబ్బు తెస్తుండు. అది వెళ్ళమంటే బియ్యం ఇయ్యని అంటుండు. అది గవర్నమెంట్ మాల్ కాదని మేము అంటున్నాం. కాదు, ఇది గవర్నమెంట్ మాల్ అని ఆయన అంటుండు. ఇక మాకైతే ఇది సాల అయింది. అందుకే ఈ రోజు వస్తుండ్రు, దూరం దూరం కలిసి వస్తుండ్రు. చేతులు పడక వచ్చినాయి, ఏళ్ళు పడక వచ్చినాయి, మిషన్ ఖరాబ్ అయింది అని అంటుండు. లేకపోతే ఏం చేస్తారో చేసుకోపోరు, కంప్లైంట్ ఇస్తారా ఇచ్చుకోర్రి, మీరు నారింకల పోతారా పోరు, ఎమ్మెరా తాకోతారా, ఎంబి తాకోతారా అని డీలర్ చెప్పేస్తుండు. మేమేందాక అందాక చూడాలి, డీలర్ దాకా వచ్చి అనలేడు, రాని ఆడికి రానేలేడు. ఎస్ఐ వచ్చిన కానీ ఎమ్మెరావు రాలేడు. ఎమ్మెరావు రాకుంటే కలెక్టర్కు ఇయ్యరు, మీరు కాగితం రాసి కలెక్టర్కు పంపురి నోటీస్ అని అన్నారు. నా పేరు నారాయణ సార్. ఎందుకంటే మిషన్ సార్ నిన్న దాకా నడిచినాయి, నిన్న 2 గంటల దాకా ఇచ్చిన, 2 గంటల నుంచి బంద్ అయిపోయింది. మీ సున్నాలు పడతలేవు, బియ్యం వస్తలేవు. బియ్యం ఇవ్వడము ఇప్పుడు వచ్చిండు, అది వైర్ కేబుల్ వైర్ పెట్టిండు, నడుస్తున్నది ఇప్పుడు. అందరూ మామూలు ఉన్నారు కదా, అందరూ చూసిరు వైర్ వైర్ తీసేసారు, ఇంకో వైర్ వైర్ పెట్టి ఇప్పుడు నడుస్తుంది. ఆ వైర్ కూడా పాత వైర్ ఇప్పుడు ఇచ్చేసిండు. లేదు సార్, 8 గంటల నుంచి ఇస్తాం మేము. అది ఇప్పుడు 8 గంటలకు స్టార్ట్ చేస్తాం, 8 గంటలకు స్టార్ట్ చేస్తే 2 గంటల దాకా ఛార్జింగ్ ఉంటుంది, 2 గంటల నుంచి అయిపోతున్నది. అది మిషన్ నడుస్తలేదు సార్, పొద్దుగా నడుస్తలేదు. నిన్న పోయినా నారాయణఖేడు చెప్పిన వాళ్ళకు మిషన్ తీసుకుపోయి, నిన్న కూడా తీసుకుపోయినా, ఇప్పుడు పొద్దుగా అలం కూడా కూడా తీసుకుపోయినా. అట్లా లేదు సార్, ఎప్పుడు టైం ఉంటుంది, 8 గంటలకు స్టార్ట్ చేస్తాం మేము. ఎందుకంటే సార్ ఎందుకంటే నేను బియ్యం చాలా 10 నెలల 10 క్వింటాలు మిగిలిపోతున్నాయి బియ్యం. 3 తొందరగా తీసుకుపోండి, మీ బియ్యం తీసుకుపోండి అని చెప్పినా. వాస్తవం అది నేను 9 తారీఖు ఇస్తానని చెప్పినా, డేట్ 15 వరకు ఉంటుంది. కాకపోతే రాకచ్చు బియ్యంకు, బియ్యం రాక బియ్యం మళ్ళీ మిగిలిపోతుంది, స్టాక్ మిగిలిపోతుంది. సార్, నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఫీల్డ్ ఇంజనీర్ మాట్లాడుతున్నా. నాకు నారాయణఖేడ్ మండల్, మనూరు మండల్, 4 మండల్, 3 మండల్స్ ఇన్ఛార్జ్ నేను. మన ఈ పాస్ మిషన్కి ఏదైనా టెక్నికల్ కానాలంటే మా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాను నేను. ఒకటి ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే డీలర్కి జనాలకి ప్రజలకి కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళు. ఇంకోటి వచ్చేసి డీలర్కి వీలున్నప్పుడే వాళ్ళు రైస్ ఇస్తుండ్రు. మిగతా టైంలో ఏంటంటే అతనికి వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే మిషన్ నడుస్తలే అని చెప్పేసి ఏదో ఒక రకంగా తప్పించుకుంటుడు. కంప్లైంట్ సార్ ఇప్పుడు వచ్చింది, 30 మినిట్స్ అవుతుంది. 30 మినిట్స్లో కనీసం అంటే 10 నుంచి 15 మెంబర్స్కి ఇచ్చాను నేను. ఇంకెక్కడ కూడా ఇవ్వచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ జనాలు సపోర్ట్ నాకు కోఆపరేట్ చేస్తలేరు. మా ప్రజెంట్ ఇప్పుడు కోఆపరేట్ చేస్తలేరు వాళ్ళకి. అంతకుముందు ఏంటంటే వాళ్ళకు ఆ డీలర్కి వాళ్ళకి చిన్న చిన్న గొడవలు అయినా అన్నట్టు, అతను వీలున్నప్పుడు రైస్ ఇస్తున్నాడు, అతను పని ఉంటే మిషన్ నడవట్లేదు అని చెప్పేసి తప్పించుకుంటాడు. డీలర్ తప్పు ఉంది ఇక్కడ.